నారాయణపేట జిల్లాలోని కృష్ణా మండలంలోని వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భారీ వర్షాల వల్ల కృష్ణానది వరద పోటెత్తి ఆల్మట్టి నారాయణపూర్ నుంచి వచ్చే వరద వల్ల జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాలైన నారాయణపేట జిల్లాలోని కృష్ణా మండలంలో పలు గ్రామాల ప్రజలను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సురక్షిత ప్రదేశాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, జిల్లా అధికారులు, సిబ్బంది సహకారంతో తరలించడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ముంపు గ్రామాల ప్రజలకు తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేసి వారిని ప్రభుత్వం తరఫున ఆదుకుంటున్నామన్నారు. వారికి నిత్యావసర వస్తువుల్ని అందజేసి పునరావాస చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కలెక్టర్ వెంకట్రావును ఆదేశించారు. ఇప్పుడు తను ఎంపీగా ఉండే అంటే ముఖ్యమంత్రి కూడా లేకపోతే, కానీ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి అది గుర్తుపెట్టుకుని గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొత్తం మహబూబ్నగర్ జిల్లాలోనే మొట్టమొదటిగా ప్రారంభమయ్యేది కృష్ణా మండలంలో. మరి కృష్ణా మండలంలో హిందూపూర్ గ్రామము, అదేవిధంగా కృష్ణ వాసునగర్, ఇక్కడ ఒక 3 గ్రామాలు మునిగిపోవడం, దాదాపు 4,000 ఎకరాలకు పైగా పంట పండే పొలాలన్నీ కూడా మునిగిపోవడం, మరి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నందుకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముఖ్యంగా రామ్మోహన్ రెడ్డి గారు మరి 24 గంటలు పర్యవేక్షిస్తూ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మిగతా అధికారులందరూ కూడా ఉన్నందుకు ప్రాణ నష్టం జరగలేదు. మరి దాదాపు 1,000 మందికి పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి 4 సెంటర్లో వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో ఈ వరదలు వచ్చినప్పుడు 10 సంవత్సరాల క్రితం కూడా వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు కూడా నీళ్లు సముద్రంలో కలిసిపోయినాయి, కానీ వరదలు పోయిన తర్వాత మళ్ళీ 15 రోజులకే నీళ్ళ ప్రాబ్లం స్టార్ట్ అయిన పరిస్థితి కూడా మనం చూసినాం. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. అతి తొందరలోనే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేస్తారు. వారం 10 రోజులలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా నాయకుడు ఇక్కడ వస్తాడు. ఈ నీటిని అన్నిటిని కూడా రిజర్వ్ చేయడానికి ఇప్పటికే కరివెన్న, ఉదండాపూర్ ఇవన్నీ ఏదుల రిజర్వాయర్లు అన్నీ కూడా సిద్ధం అవుతున్నాయి. భవిష్యత్తులో ఎక్కడో ఇప్పుడు వర్షాలు అనేవి కర్ణాటక మహారాష్ట్రలో వర్షాలు పడితే ఇక్కడ గోదావరి, కృష్ణ, తుంగభద్ర నదులకు నీళ్ళు వచ్చినాయి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ చేసుకున్నందుకు, అన్ని రిజర్వాయర్లు కంప్లీట్ చేసుకున్నందుకు దాదాపు 80% తెలంగాణ భూభాగం పచ్చబడే పరిస్థితి ఇలా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన 6 రోజుల నుంచి వర్షాలు స్టార్ట్ అయినాయి. ఆయన యజ్ఞ ఫలితం, ఆయన మంచి మనసు, తెలంగాణకు చేయాలి తప్పని ఉన్నందుకు, భగవంతుడు కూడా వారు వెంట ఉన్నందుకు ఇలా ఇన్ని వర్షాలు రావడం జరిగింది. మరి కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇప్పుడు ఉన్నటువంటి మార్క్ చేసుకొని ఎక్కడ కొన్ని వరదలు వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కడ వస్తాయి, భవిష్యత్తులో ఆ ప్రాంతం లోపల మొత్తం కూడా ప్రొబిషన్ ఏరియాగా, అంటే ఇండ్లు కట్టుకోకుండా రెసిడెన్షియల్కు ప్రొబిషన్ ఏరియాగా డిక్లేర్ చేసి ఇవన్నీ కూడా రాకుండా చేస్తాం. మరి గతంలో కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ పోకుండా కొంతమంది మరి ఇక్కడ రావడం వచ్చిందని దృష్టికి వచ్చింది. అలాంటి జరగకుండా అధికారులందరూ కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మరి మనకు కృష్ణ, గోదావరి మంచి జీవనదులు ఉన్నా ఈ కరువు కాటకాలు జిల్లా అనుభవించింది. మాకు 14 లక్షల మంది వలసలు పోయి అనేక రకాల అవసరాలు పడ్డాం. ఈరోజు భవిష్యత్తులో ఆ పరిస్థితి ఉండదు. ఇక మనకు మామూలు వర్షాలు పడకపోయినా పైన వర్షం పడితే కూడా మనం ఎక్కడ చూసినా పంట పొలాలు పచ్చయ్యే పరిస్థితి అలా దగ్గరలో వచ్చినాయి. చాలామంది రైతులలో కూడా ఆనందం వచ్చింది. ఇంకా దగ్గర వచ్చినాం మనం, ఇక మన బతుకుదేరు వచ్చేసిందనే ఆలోచన అందరిలో వచ్చింది.
మేము కూడా రామ్మోహన్ రెడ్డి గారు, మేము మా ఎంపీ గారు, ఉదయం ముఖ్యమంత్రి గారు కూడా మాతో మాట్లాడాడు. ఇంకేమేమి కావాలి ఏర్పాట్లు అన్నీ కూడా చేద్దామని చెప్పి, భవిష్యత్తులో కూడా ఇలాంటి జరిగినప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది కూడా మీరు కూడా అధ్యయనం చేయండి అని చెప్పి మా అధికారులు కూడా మేము చెప్పినాం. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించినందుకు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ 2-3 రోజులలో ఫ్లో తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత ఈ కృష్ణా కట్టైన రోడ్లలో కూడా వాళ్ళకన్నీ నిత్యావసర సరుకులు అవన్నీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. ఇవన్నీ మళ్ళీ పునరుద్ధరణ కూడా తొందరలోనే ప్రారంభిస్తాం. పాడైనటువంటి రోడ్లని ఇవన్నీ కూడా తొందర కంప్లీట్ చేయిస్తాం.